63 మంది తెలుగు వాళ్ళకి వేదిక మీద ఉన్న 13 మంది సోదర సోదరీమణులకి నాకు తెలుగువాడు అనగానే నాకు ఎదురుగుండా షాండ్లర్ గుర్తొచ్చింది పైకి చూడండి ఎక్కువ వెలగదు కొన్ని వెలుగుతూ ఉంటాయి కొన్ని వెలుగుగానే వద్దా అయినా వెలుగుంది కాబట్టి తెలుగు ఉంటుంది ఎందుకంటే మమ్మల్ని ఇక్కడికి పిలవడానికి యుక్త వాళ్ళు కానీ వంగూరి వారు పడ్డ శ్రమ చూస్తే ఆయనేమో భగీరథుడు ఆయన కష్టపడతాడు ఎలాగైనా రప్పించడానికి కిల్లిగా నక్షత్రం మమ్మల్ని కష్టపెడతాడు రప్పించడానికి నానా హింస పెట్టి షూటింగ్లు మానేసి అక్కడికి వచ్చి ఫాస్ట్ ట్రాక్లో వీసా తీసుకుని మళ్ళీ ఎయిర్పోర్ట్కి వస్తే నేను అశోక్ తేజ బట్ట నరకం ఇంత అంత కాదు వాడు ఏమంటాడంటే సార్ ఒక్కటండి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మాత్రం హౌస్ఫుల్ ఉందండి కావాలంటే ఢిల్లీ నుంచి లండన్కి మాత్రం మీరు వెళ్ళచ్చు అంటే ఇక్కడ ఇక్కడి నుంచి లేకపోతే అక్కడి నుంచి ఎలా పెడతామయ్యా అంటే వేరే దాంట్లో వెళ్ళమంటాడు వేరే దాంట్లో వెళ్ళినప్పుడు లండన్ మిస్ అయిపోతుంది కదా అప్పుడు వెనక్కి రావడం ఉంది ఆ వెళ్ళదలుచుకుంటే ఇక్కడి నుంచే వెనక్కి వెళ్ళిపోతాం అని మేము ఇంత నరకం అనుభవించి మేము మొత్తానికి పాపం వాడు ఏమిటంటే లిటరల్గా మేము నిలబడ్డాం 3 గంటలు 6:30కి వచ్చాం 8:45 వరకు అలా నిలబడ్డాం నేను మండలి బుద్ధప్రసాద్ గారికి ఫోన్ చేసి అయ్యా ఇది ఈ బుచ్చేలా లేవండి ఎందుకంటే మాకు ఎవరు ఇక్కడ తెలియట్లేదు ఏం చేస్తామంటే నేను చూస్తాను పిటిషన్ ఫోన్ ఆ తర్వాత అంతా నెట్వర్క్ ఏం జరిగిందో మాకు తెలియదు మొత్తానికి వాడు మమ్మల్ని కరుణించి 2 టికెట్లు ఇచ్చాడు అన్నయ్య సీతారామ శాస్త్రి మనంతా ఎక్కాం ఎక్కిన 5 నిమిషాలకి ఒక వ్యక్తి వచ్చాడు క్యాబిన్ నుంచి ఆ భరణి హై ఎస్ బులారే అంటే ఏదో లోపలికి ఆ పైలట్ రమ్మన్నాడు అన్నట్టు పిలిచాడు తర్వాత అశోక్ని కూడా పిలిచాడు తీరా చేస్తే మాది అప్గ్రేడ్ చేసి జీ క్లాస్లో వేశారు అక్కడి నుంచి అంతా సుఖం అక్కడి నుంచి అంతా సుఖంగా జరిగింది కార్యక్రమం దిగ్గానే ఆయన క్యాంటీన్లో అదిరిపోయే ఫుడ్ పెట్టాడు నిన్న లండన్ అంతా చూసాం ఇక్కడ ఇంత అంటే అంత ఆనందంతో మీకు వస్తే కిటకిటలాడాల్సిన హాలు వెలబెల్ల పడుతుందన్న బెంగ ఇంకేం లేదు ఇంకేం కాకపోతే అని అంటే అంత కష్టపడి వచ్చాం కదా ఇక్కడ ఏదో ఉపన్యాసం దంచేద్దాం తెలుగు ఉత్తేజిద్దాం అంటే నీరసం వచ్చేస్తుంది మాకు అయినా అది నా వేదన మీకు చెప్తున్నా తప్ప అంజనా కాదు సారీ ఏం లేదండి నేను ఇలా ఇప్పుడు దీనికి ఇది ఇది భవిష్యత్తులో ఏం జరగాలో చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను ఏం లేదు ఇంత క్రితం చెప్పిన కదే నాకు చాలా ఇష్టమైన కథ ఒక ఊళ్ళో ఒక వెర్రిబాబు లాంటి ఉండేవాడు